అయితే గురుగారు రామ్ గోపాల్ వర్మ యూ టర్న్ తీసుకున్నారు అని అనుకోవచ్చు అంటారా? ఈ మూవీ థియేటర్స్ టికెట్స్ విషయాలకు వచ్చేటప్పటికి ఈ మధ్య ఆయన గత 1-2 రోజులుగా వరుస పెట్టి ట్వీట్లు పెడుతూ ఉన్నారు, రేషన్ షాపులతో పోలుస్తూ ఉన్నారు థియేటర్లని, వీటికంటే రేషన్ షాపులు పెట్టుకోండి, రేషన్ షాపులు కూడా టికెట్లు అమ్ముకోనున్నట్టుగా. అసలు నమ్మొచ్చు అంటారా రామ్ గోపాల్ వర్మ గారిని? ఆయన తీసుకుని యూ టర్న్ ఆయన నమ్మే పరిస్థితి ఉందంటారా? ఏదో మంచి బేకరీయో కరాచీ బేకరీ ఎన్ని ముట్టి అంగళ్ళు ఆ షాపులు ఇవన్నీ ఉన్న చోట పిచ్చుడు తిరుగుతుంటాడు జుట్టెర పోసుకొని, వాడు ఎవడో పిలిచి ఏడవంకో చూసి తిడతా ఉంటాడా? మీరు ఆసక్తిగా చూస్తూ ఉంటారా? వాడు తిడతాడు కదా అని కాసేపుడు గడి మీ అంగు చూసి తిడతాడా? వాళ్ళు ఆసక్తిగా చూస్తారు, అంతే జరుగుతుందండి. ఇన్నాళ్ళలో అతను టీడీపీనో లేదా ఇంకొకళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. ఇవాళ ఆ పిచ్చోడు బుద్ధి అటువైపు తిరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వైపు తిరిగాడు, రేపు ఇంకోళ్ళు తిడతాడు. అక్కడికి అసలు మనిషి కాదండి రామ్ గోపాల్ వర్మ. అతను ఓ 10-10 ఏళ్ళ నుంచి అతను మొత్తం మారిపోయాడు. అతను సైకో అంతకు మించి అతను ఒప్పుకుంటాడు, నేను సైకోని, నా సినిమాలు ఎందుకు చూస్తావు, అతను మాట ఎందుకు మాట్లాడతావు, నేను ఇది నా నేను నా ఇష్టమని ఏదో పుస్తకం రాయాడు, అంతా నా ఇష్టమని, అదేంటంటే నా ఇష్టం అంటాడు. ఇలాగా అతనంతా కూడా ఎడ్డుమంటే తిడ్డుమని తరహా అమ్మాయిలతోటి కూడా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తా అట్లా వీడియో రిలీజ్ చేస్తాడు. అతన్ని ఆసక్తికరంగా అతన్ని వినేవాళ్ళు, అతని గురించి చూపిస్తుండే చూసేవాళ్ళు, అతను కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు తెలుసుకోవాలండి. ఇది ప్రముఖ ఛానల్స్లో కూడా కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అతను, వాళ్ళ సామాజిక బాధ్యత లేనట్టే అలా కూర్చోబెట్టి మాట్లాడిస్తే అతని వాయిస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అతనికి ప్రేమ్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఆయన కూర్చోబెట్టకూడదు, అది సామాజిక బాధ్యత. దానికంటే పోర్న్ చూపించేయచ్చు కదా, ఒక ఇద్దరు తీసుకు పోర్న్ స్టార్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయించవచ్చు కదా. రామ్ గోపాల్ లాంటి మాటలు అంతకు మించి అంటారే? ఎస్, మీకు రామ్ గోపాలవరం అనేటువంటి వాడు మాటలు విన్నవాళ్ళు అతనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదని అంతకన్నా వికారంగా మాట్లాడే వాళ్ళు తయారవుతారు. పైగా అతను ఫాలోవర్స్ ఉన్నారు కదా, డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, మా సూపర్ మా గురువు అంటారు అతను. అదేదో పెద్ద గొప్ప అనుకుంటాడు అతను మాట్లాడుతూ, ఎవరినైనా ఏమైనా మాట్లాడగలగటం గొప్ప అనుకుంటాడు, సరైన కాజా తగలక ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు కూడా బౌన్సర్స్ని వీళ్ళందరూ పెట్టి తిరుగుతాడు. మామూలుగా జీవనం చేయట్టుకున్నామంటే నాలుగు బీగుతారు ఏంటండి. ఇలాగా సమాజంలో ఎవరిని పడతాడు నోటుకొచ్చి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఇరు మాటలు మాట్లాడి పాపం అతను, ఆయన పాపం పెద్ద మనిషి కాబట్టి ఏం చేస్తాడో పాపం పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి ఎదవ కాదు మాట్లాడలేడు తిరిగి ఏంటండి. చిరంజీవి గారి ఫ్యామిలీ మీద పడ్డాడు, తప్పు కదా అది, ఒక ఫ్యామిలీ మీద ఆల్మెట్ ట్వీట్లు వేయటం ఇష్టమైనట్టు దూరం ఉంది కదా, మన ఇష్టమైన మాట్లాడచ్చు కదా అని. ఇప్పుడు మనం కొంత ఆలోచిస్తాం ఎవరైనా విమర్శించాలన్నా మాట్లాడాలన్నా అవతల దాన్ని బట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని అరాచకాన్ని బట్టి మాట్లాడతాం మనం. ఉత్తుమునని అమర్ గారు ఉన్నాడు, అమర్ గారిని మొహంలో పెట్టి వేయటం చెప్పి అనొచ్చా నేను, తప్పు కదా ఏంటండి. వీడు ఇక ప్రతిదానికి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడో, ఆ మొహాలు ఎలా ఉన్నాయి, అది ఇది నువ్వు ఇలాగా రకరకాలుగా వాళ్ళు ఎర్రెక్కిపోయేలా పట్టకూడదు కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతినటువంటి నష్టమది నేను దెబ్బ నేను అంటాను అన్నాడు. సరే అను అని చెప్పేసి ఒక మాటకు ఒక లాగ్ బొమ్మే కొడుతుంటే దెబ్బదారిలో వస్తాడు. ఇక అవక్కడ బొమ్మే బారిపోతాడు, ఇక్కడ ఉండుకుంటాను అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు దొరకడు ఎవరికన్నా, లేకపోతే ఎప్పుడుగా పడిపోయాడు ఏంటండి. లక్ష్మీ ఎన్టీఆర్ అని తెస్తాడు, ఏదో రామారావు లక్ష్మీ భారత్ పెద్ద మహాదేవతగా లక్ష్మీ భారత్ లక్ష్మీ భారత్ని పతివ్రతగా చూపించండి అంటే నాడు ఎంత ఏదో అర్థం చేసుకోవాలి ఏంటండి. మహా ప్రతివ్రత కింద ఇంటి రామారావు సహజ సహధర్మచారిని కింద చూపించేసిండి ఆ సినిమాలో ఏంటండి. అందులో చంద్రబాబు గారిని పోలుకులు ఉండవాడు పట్టుకొచ్చి ఇది ఒక లెజెండరీ పర్సన్స్ని మన తెలుగు ప్రైడ్ వాళ్ళంతా. ఇప్పుడు పార్టీలు అంటే ఇష్టం ఉండొచ్చు, పార్టీల మీద అభిమానం దురభిమానం ఉండొచ్చు, వ్యక్తుల మీద కోపం ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీద మన కోపం ఉంది అని చెప్పేసి ఆయన అవమానిస్తాం మనం. ఆయన కొంతమందికి మన తెలుగు వాళ్ళకి ఆయన కొంతవరకు ఆయన చేయగలిగింది ఆయన చేసాడు, మనం ఆయన గౌరవించాలి ఏంటండి. అలా వీళ్ళు ఇంత దుర్మార్గం వ్యవహరిస్తుంటే ఎవరిని పడితే వాళ్ళు నాలుగు ఇష్టం మాట్లాడుతుంటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాడు కదా, కోటింగ్ పడుతుందండి ఈసారి పడుతుంది కోటింగ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాలేళ్ళని చూడరు, వాళ్ళు ఇస్తారు కోటింగ్. అలాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే మిగతా పార్టీలు నాయకులు ఏ వర్గాలని ఏ సెక్షన్స్ని అయితే చూసి భయపడతారో ఆ సెక్షన్స్ని ఆయన ఎడగలతో తనేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సినిమా వాళ్ళు చంద్రబాబు గారు కానీ ఇంకొకళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ సినిమా వాళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు ఏమనకూడదు అని చెప్పేసి వాళ్ళు గొంతెంపు కోట్లను తీర్చి ఆ మోహన్ బాబు లాంటివి కూడా ఆ పెద్ద సూపర్ అని చెప్పేసి వాల్యూ ఇచ్చేవారు ఏంటండి. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ అని చెప్తున్నాడు, ఎవరు పట్టించుకుంటుంది. అలాగే ఎంప్లాయీస్ విషయంలో చంద్రబాబు గారు గజగజలు ఆడిపోయేవాడు, వెళ్తాడు ఇంత ప్రమాదం అని కేసీఆర్ కూడా భయపడతాడు
ఎంప్లాయీస్కి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయం పీకుంటారు పీకుంటారు. గడ్డిక మాడితే శివాజీ సినిమాలాగా ఆ గదిలోకి వెళ్ళి డిస్కషన్ పెడతారు అని చెప్తాడు. ఫుల్ కోటికి ఇస్తారు అక్కడ వాళ్ళు తొడగకుండా వచ్చి ఒకేసారి రెండు చేతులు సంతకం పెట్టి చనిపోతారు. అలాగే కాపుల విషయంలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా కాపులు గౌరవం ఇచ్చేవాడు. వాళ్ళంటే గౌరవం భయం భక్తి అనేవి ఉండి వాళ్ళతో ఎందుకు లేకపెట్టుకుంటామని ఈయన ఏం పీకుంటారు పీకుంటారు. అలాగ అన్నాగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం నేను ఉద్యమాన్ని వదిలేస్తున్నాను అనిపించగలిగాడు. చూసారా అదే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళకి ఇచ్చిన 5% రిజర్వ్ తీసేసి ఇవన్నీ చేస్తుంటే ఊరుకుంటారు వాళ్ళు. ఇలాంటి విషయాల్లో ఆయన మెచ్చుకుని తీరాలి మనం. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి నాయకులు. కొన్ని విషయాల్లో స్టబర్న్గా ఉండాలి, కఠినంగా తీసుకోవాలి నిర్ణయాలు. ఐసా పైసా ఏసీడీసీ బొమ్మ బొర్సా ఏదో ఒకటి తీసేసుకోవాలంతే. దాన్ని అటు ఇటు చూసి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారు. అలాగే రేపు మోడీ గారి విషయంలో కూడా ఈయన బతిమాలంతసేపు బతిమాలతాడు, వాళ్ళని దాన్ని తప్పించండి అంతసేపు తప్పించమంటాడు. వాళ్ళు ఏదన్నా అనుకోండి అసలు ఈ తిరుగుబాటు చేయడం చూడండి. బీజేపీ వాళ్ళు తరివితరు కూడా ఎత్తారు ఆంధ్రలో మామూలుగా ఉండదు. వాళ్ళు ఇక్కడ ఆంధ్రలో తిరగడానికి భయపడిపోతారు వాళ్ళు. అదండి పరిస్థితి. ఓకే, సో అయితే స్టార్టింగ్ నుంచి రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్ ఫ్యామిలీకి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఫేవర్గా చేస్తాడు లేదంటే ఆయన తీసే మూవీస్ కావచ్చు ఈయనకి ఫేవర్గా ఉంటుంది అనేటువంటిదని ఉట్టిటి అంటారా? అదంతా చిల్లర అండి. ఆడు చెప్పాడు కదా నా డబ్బులు ఏమవుతా చేస్తానని చెప్పాడు కదా. మనిషికి ఒక సిద్ధాంతము, ఒక లైను. అసలు అతనికి దగ్గరైన మనిషి ఎవడన్నా ఉన్నాడు? అతనికి స్నేహితుడు ఎవడో నా స్నేహితుడు లేడని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో స్నేహితుడు లేని మనిషి ఉండడం, ఎవడో ఒకడన్నా ఉంటాడు కదా. అలాగే ఎవరు లేరు అతనికి. తల్లి పిల్ల కూతురు భార్య భర్త కుటుంబం లేదు. అతన్ని మనం సాధువులు లేకపోతే హిమాలయ పర్వతంలో ఉండేవాళ్ళకి వాళ్ళకి దైవత్వము లేకపోతే కరుణ జాలి ఇలాగ మానవుల పట్ల ప్రేమ జంతు ప్రేమ ఇవన్నీ ఉంటాయిగా ఏం లేవు. చేత మనం అతన్ని ఒక మనిషిగా చూడక మృగం మృగానికి కూడా తల్లి ప్రేమ ఉంటుంది వీటికి లేదు. అంచేత మనం అతను అలా చూడాలి. అతనే సినిమాలు చేస్తే వికారంగా తీసినా కానీ వికారంగా కావాల్సిన సినిమాలు చూడొచ్చు. జుగుప్స కలిగించే సినిమాలు కావాలంటే రామ్ గోపాల్ వర్మ సినిమా చూడాలి మనం. అతను చాలా ఇంటెలెక్చువల్గా చాలా బాగా తీసాడు అనుకున్న సినిమాలు గతంలో ఎప్పుడో పాతికేళ్ళ గతం ఒకటో రెండో మూడో తీసాడు అంతే. అంతకు మించి అతను టాలెంట్ ఏమీ లేదు. అతను ఎంతసేపు ఇదే పని. అతనికి ఎవరైతే అభిమానులు కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పోగొట్టుకుంటూ వాళ్ళ చేత జయ జయ కొట్టించుకుంటూ వాడ్కా విత్ వర్మ అని అలాంటి పొగిడి కూడా ఎక్కువైపోయారు జనాలు. వాడికి ఎంత చేస్తే అంత చూపిస్తారు అతన్ని. అది అతను కలిసి వచ్చింది అలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలేదు, వాళ్ళ నాన్నగారు చూసి ఇతను వాళ్ళ నాన్నగారి డాక్టర్ ఇతను వచ్చి అలాగే కుర్ర కొడుచు చేయించుకుంటారు ఎవడన్నా అలా చేయించుకున్నారు వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు ఒక పెద్ద డాక్టర్ గారు ఉంటాడు ఆయన మంచి బాగా సర్జన్ అని చెప్పేసి ఆయన చేత చేయించుకోవాలి కానీ ఆపరేషన్ వాళ్ళు కొడుచే చేయించుకుంటాడు ఎవడన్నా అక్కడ పొరంబోకి అయితేనే అలా చేయించుకున్నారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు తోదైన గాయపడిపోయి ఆ గాయానికి మందు కోసం చూస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు. అలాగే రామ్ గోపాల్ కూడా అతను సినిమాలు తీసే సినిమాలు జుగుప్సాకరంగా ఉంటాయి, అతని ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటాయి, అతని మాటలు అసహ్యకరంగా ఉంటాయి, సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. అంచేత అతను ఇలాగే ప్రవర్తిస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు, రేపు మళ్ళీ ఇంకొకళ్ళు విమర్శిస్తాడు. ఈయన ఒకే ఒకళ్ళు విమర్శించడం కేసీఆర్ గారిని. ఎందుకంటే కేసీఆర్ గారిని విమర్శిస్తాడు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టలేడు. ఎందుకంటే కాళ్ళు మడాలు వెనక్కి తిప్పేస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.